ఈ ఈ తూర్పు కాపుల సమావేశం కానివ్వండి లేదంటే ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ రీచ్ అవుట్ అవడం కానివ్వండి దేనికి అంటే దాని అంతిమ లక్ష్యం ఏంటి వీళ్ళందరినీ ఆయనను కూడగట్టుకోవడమేనా అంటే కాపులు తూర్పు కాపులు వేరు కాదు మనం అంతా ఒకటే సో మా మదర్ కూడా బీసీ గాజుల బలిజా సో మనం మనం ఒకటే ఇప్పుడు ఏమో కాపులు కదా సో ఇప్పుడు తూర్పు కాపులకు వేయాలంటే నేను మా మదర్ బీసీ నేను సగం కాపుని సగం బీసీని సో మనం మనం ఒకటే అని అక్కడ నలభై ఆరు లక్షల ఓట్లే ఉన్నాయంట ఆయన లెక్క ప్రకారం సో ఆ నలభై ఆరు లక్షల మందికి గాలం వేస్తున్నాడు లేదు రేపొద్దున బీసీ దగ్గర కూడా వెళ్తారు నా నేను కాపును కాదు నేను మా నాన్న వరకే కాపు నేను నాలో సగం కాపు ఉన్నాడు సగం బీసీ ఉన్నాడు అని చెప్తే అది కూడా తీసుకొస్తాడు నేను ఓకే సో ఆశ్చర్యం ఏమి లేదు సో ఎక్కడ ఏ ఎండ ఎండకి ఆ గొడుగు పడతాడు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి లేదు ఆచరణ ఉద్దేశమే ఉండదు పవన్ కళ్యాణ్ ఆచరించే ఉద్దేశం ఇప్పుడు అంటే ఆంధ్ర భావన అంటాడు ఆంధ్ర భావన ఉండాలి మన కులం మతం ఉండకూడదు ఆంధ్రా అనే భావన ఉండాలి అంటాడు ఆంధ్రా అనే భావన ఉండాలని కార్యాచరణ అని చెప్పావు నువ్వు నువ్వు సొల్లు చెప్తే వినడానికి ఎవరు లేరు ఇక్కడ ఆంధ్ర భావనలో ఐక్యం ఎలా తీసుకురావాలి ఈరోజు నేను గ్రీన్ మటన్ బ్యాచ్ బ్యాడ్జ్ పెట్టుకోలేదు ప్రత్యేక హోదా కోసం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కావాలి కాబట్టి మనం ఆంధ్ర అనే భావన తీసుకురావడానికి ప్రతి ఒక్కడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కునే బ్యాడ్జ్ పెట్టుకోండి మీరు ఏ కులమైనా సరే ఏ మతం అయినా సరే ఏ ప్రాంతం అయినా సరే ఏ పార్టీకి ఓటే తెలుసుకున్నా సరే దాంతో సంబంధం లేదు ఆంధ్ర అనే భావన తీసుకురావాలంటే ఆంధ్ర ఫస్ట్ అనే భావన తీసుకురావాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ తక్కువనే బ్యాడ్ ప్రతి ఒక్కరు పెట్టుకోండి అని పిలిపిమనండి అప్పుడు పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంది ఆయన పెట్టుకొని ఆయన కార్యకర్తలందరినీ పెట్టుకోమని అప్పుడు మిగతా వాళ్ళని ఫాలో అవ్వమంటే అప్పుడు బాగుంటుంది ఏదో సొల్లు చెప్పి గొప్ప గొప్ప మాటలు అంటే మంచి మంచి పుస్తకాల్లో మాటలు తీసుకొచ్చి గొప్ప గొప్ప మహామహల పేర్లు చెప్పి నిన్న రామ మా రామ్ మనోహర్ లోహి అన్నారు ఆయన బీసీల గురించి చాలా కృషి చేశారు అందుకే ఆయన నాకంటే ఇష్టం అన్నారు జయప్రకాశ్ నారాయణ గురించి చెప్పారు సో ఏంటంటే నెక్స్ట్ కాపులు అయిపోయిందిగా నెక్స్ట్ బీసీలకు గాలం వేయటం అరే ఆంధ్ర భావన ఎలా తీసుకొస్తావు చెప్పాయా బాబు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ ఆంధ్ర అనే భావన రావాలంటున్నారు కదా దానికి బాండింగ్ ఫ్యాక్టర్ ప్రత్యేక హోదా ఉంది కదా మీరు ఏ పార్టీకి అయినా సరే ఓటు వేసుకోండి జనసేనకి వేయండి వేయకపోండి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బ్యాడ్జి పెట్టుకోండి ఒక పిలుపు ఎందుకు ఇవ్వవు అంటే నువ్వు ఓన్లీ సొల్లు చెప్తావు ఆచరణ అది అది జరగాలని నీ మనసులో ఏ కోసనా లేదు అటువంటి నేను జనసేన పార్టీలో ఉండగా బోలేడు చూశా కులాలను కలిపి ఆలోచన విధానం అంటాడు కార్తీక భోజనం వన భోజనం అన్ని కులాలకు పెడదామంటే వద్దంటాడు పింగళి వెంకయ్య గారు అంటాడు ఆయన దేశంలో ఎత్తైన జెండా ఆయన గ్రామంలో పెట్టాలంటే దానికి వద్దంటాడు ఎస్వి రంగారావు వీళ్ళందరూ సినిమా బ్యాక్గ్రౌండ్కి వచ్చారు కదా ఎస్వి రంగారావు గారు విలక్షణ నటుడు చాలా గొప్ప నటుడు ఆయనకు జాగ్రత్తలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఆయనకు అవార్డు వచ్చింది మరి వీళ్ళు కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అంటారు సినిమాల్లో పైకి వచ్చారు వీళ్ళు అన్నగారు ఎంపీగా ఉన్నారు టూరిజం మినిస్టర్గా ఉన్నారు ఏ రోజైనా సరే టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ ఆయన ఎస్వి రంగారావు గారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు వరకు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ప్రకటించలేదు సో ఆయన చాలా అద్భుతమైన నటుడు కాబట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి అలాగే మన పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ అంటే చాలా చిన్న వాళ్ళు కూడా ఇస్తారు కానీ ఆయన ఆయన స్థాయి పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు విభూషణ్ ఇవ్వాలి అని ప్రతిపాదించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా కళామ తల్లి కళామ తల్లి అంటారు కదా మరి ఎస్వి రంగారావు గురించి ఏంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిపాదించాలి ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు ఈ సినిమాలో వీళ్ళకి పద్మశ్రీ ఇంకా రాలేదు వీళ్ళకి పద్మభూషణ్ కావాలి వీళ్ళ పద్మశ్రీ విభూషణ్ కావాలని వాళ్ళు ఎందుకు ప్రతిపాదించరు వాళ్ళ బాధ్యత కదా సరే వీళ్ళు ఉన్నారు రాజకీయాల్లో వీళ్ళెందుకు ప్రతిపాదించరు సో ఇదేంటంటే నాకేం కావాలి నాకు 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 తప్ప వీళ్ళకిలో కులం అని కానీ లేకపోతే చిత్ర పరిశ్రమని కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే భావన లేదు నేను పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ నీలో నిజాయితీ ఉంటే నీలో చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర అనే భావన ప్రజల్లో ఉండాలనే ఉంటే గనక ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కునే బ్యాడ్జ్ పెట్టుకోవాలి అని చెప్పి ముందు నువ్వు పెట్టుకో నీ కార్యకర్త పెట్టించు ఆ తర్వాత ప్రజలకు అప్పీల్ చేయి అప్పుడే నీ మాటలు నమ్ముతాం లేకపోతే ఇవన్నీ దొంగ నాటకాలనుకుంటాం మేము ఇంత ముందు వేసిన పిల్లి మొగ్గలు దొంగ నాటకాలు చాలా చూసాం పవన్ కళ్యాణ్ని ఆచరణ రూపంలో చేస్తే తప్ప నమ్మే పరిస్థితే లేదు అయితే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్గా మనం అందరూ చూస్తూనే ఉన్నారు అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడటం ఒక ఎత్తు ఈ యాత్రలో ఆయన ప్రతిరోజు ప్రతి సమావేశంలో ఏం మాట్లాడతారు అనేది అందరూ చాలా తీక్షణంగా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు అయితే ఆయన మాట్లాడిన భిన్నమైన మాటలు స్టార్టింగ్లో సీఎం అవ్వాలి అనటం తర్వాత నేను ఎలా అవుతాను అంత సీన్ లేదనటం అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ గురించి వాళ్ళు క్రిమినల్ మైండ్స్తో ఉంటున్నారు ఇలాంటి కామెంట్స్ అన్ని చేశారు ఇవన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు కదండి సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇటువంటి తూర్పు కాపు సమావేశాలు చేసి వాళ్ళందరినీ కలుపుకోవాలి మనమంతా ఒక్కటే అనే ఫీలింగ్ని ఆయన కలిగించగలరని మీరు అనుకుంటున్నారా కదా ఆచరణలో చేసే తప్ప ఎవరు ఏమి చేయలేరు ఆచరణలో చూపిస్తే తప్ప పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మకూడదు ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకో మాట అంటుంది మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఈ మాట చెప్పే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఇస్తుంటే మా మమ్మల్ని గెలిపిస్తే పది సంవత్సరాలు ఇస్తామన్నాం వాళ్ళు ఇవ్వలేదు మమ్మల్ని గెలిపిస్తే మేము పదిహేను సంవత్సరాలు ఇస్తామన్నాం తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు మీరు మమ్మల్ని గెలిపిస్తే మేము ఇస్తామనే పొజిషన్లో మేము నమ్మేటట్టు లేదు మీరు క్షేత్రస్థాయి పోరాటాలు ప్రతి ఒక్క గుండెని ప్రతి ఒక్క గడప టచ్ ప్రతి ఒక్క గుండెని స్పందింపజేసే కార్యాచరణ ఏదైనా చేపడితే తప్ప మీరు టీవీ మైకుల్లో ముందర కూర్చుని మమ్మల్ని గెలిపిస్తే మేము ఇస్తాము అనే ఒక చిన్న స్టేట్మెంట్ అది సరిపోదు కనీసం రాహుల్ గాంధీ గారిని చూసి తెచ్చుకోండి ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేశారు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు గడప గడపకి ఎందుకు వెళ్ళట్లేదు మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటా ఉంటే నమ్మే పరిస్థితి లేదండి కాంగ్రెస్ని నమ్మే పరిస్థితే లేదు మీరు బహుశా మేము వస్తే అధికారంలోకి వస్తే మేము ఇస్తామంటే నమ్మే పరిస్థితి లేదు సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే కీలక అంశం ప్రత్యేక హోదా దానికోసం పోరాటం ఆ పోరాటం చేస్తే తప్ప మీ దగ్గర ఎక్స్ట్రా క్వాలిటీ జగన్మోహన్ దగ్గర లేనిది మీ దగ్గర ఏముంది అనేది చూస్తారు ప్రజలు ఇప్పుడు ఏమన్నా మొన్నటిదాకా అప్పులు చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేస్తున్నారు వెనజలా చేస్తున్నారు అన్నారు అంటే సంక్షేమ పథకాలు తప్పు అన్నారు మొన్నటిదాకా ఇప్పుడు ఏమంటున్నారు ఆ సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తామంటున్నారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బెనిజ్లో అయిపోదా ఇప్పుడు శ్రీలంక అయిపోదా సో ఇవన్నీ కట్టుగొదలు కళ్ళబొల్లి మాటలు జనాలు నమ్మే పరిస్థితులు లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే నువ్వు ఏం ఎక్స్ట్రా చేస్తావు ప్రత్యేక హోదా తీసుకొస్తావా ప్రత్యేక హోదా తీసుకురావడానికి నువ్వు ఇప్పుడు ఏమన్నా పోరాటం వచ్చినాక అధికారంలోకి వస్తే ఇస్తావు వద్దు నమ్మవు కార్యాచరణ చెప్పి అమలు చేస్తే నమ్ముతారు పవన్ కళ్యాణ్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఎవరైనా తెలుగుదేశం అయినా సరే మీరు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏం బెటర్గా చేస్తారు అది చెప్పండి ప్రత్యేక ఉదాహరణ అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ చెప్పండి ఆంధ్ర భవన్ అంటే దాన్ని ఆంధ్ర భవన్ ఎలా తీసుకురావాలి దానికోసం మీరు ఎన్ని రోజులు కటాయిస్తారు నెలకి స్పీచుల్లో దంచేసి వెళ్ళి ఉంటే సరిపోదు కదా సో ఇవన్నీ నమ్మే పరిస్థితి కాదు మీరు స్పష్టమైన కార్యాచరణతో అమలు చేసి చూపించండి రాజశేఖర్ గారు నమస్తే